రాజా మనకు మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి. అయినా నీకు విషయం చెప్తాను విను, అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే. వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా? బాయ్స్ ఇంటి దగ్గర ఒక దాన్ని, బస్టాప్ లో ఒక దాన్ని, కాలేజ్ లో ఒక దాన్ని, ట్యూషన్ లో ఒక దాన్ని, ఇలా గల్లీకి ఒక దాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంఫ్లెట్లు పంచినట్టు పంచుతున్నారే. అంతేకాదే దొరికిన దానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతి కాడ నక్కల్లా కూర్చుంటున్నారు. అది కాదే శ్రేయా, వాళ్ళ నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయి ఏమైనా ఇచ్చావే అనుకో, అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే. అందుకే మనం దూరం నుంచే చెప్పాలి. క్యా లడ్కీ లోగే రే, దునియా పూరా ఖరాబ్ హో గయా. ఆడిని చూడు, గర్ల్స్ దగ్గర కంటే పురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నావు. హే సారీ లేట్ అయింది. నువ్వు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తావురా. థాంక్స్ డాల్స్. ఏడుచాలి. దిస్ ఇస్ ఫర్ యు భార్గవి. ఏంటిది? నువ్వు జిఆర్ఈ రాస్తే నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఐఫోన్ 4. వావ్, థాంక్ యూ సంతు, సో స్వీట్ ఆఫ్ యూ. వెల్కమ్. బై శ్రేయా. ఓకే బై సంతు, థాంక్స్ ఫర్ ది గిఫ్ట్. ఎనీవేస్ టేక్ కేర్. ఏడవచ్చు. బై. సంతోష్, ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు? 10th నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం. వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రియా. ఎందుకురా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా, లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ యు నో. ఐ లవ్ దిస్ పెయిన్. ఐ లవ్ భార్గవి. ఇన్ కేస్ భార్గవి నిన్ను లవ్ చేయకపోతే చచ్చిపోతానంతే. ఓ గాడ్, ఇక నిన్న దేవుడే కాపాడాలి. ఎనీవే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. ఇక్కడ సైడ్ కాపు, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వీడేంటి లిఫ్ట్ దగ్గర? నా టైం బాగున్నట్లేదు. ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు, ఇప్పుడు వీడితో లిఫ్ట్ లో వెళ్ళడం అవసరమా? ఈడేంటి ఇలా ఉన్నాడు? ఈడికి తోడ అది. మమ్మీ, కిషోర్ గడు హింసించేస్తున్నాడు, మెయిల్ లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు. ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా. అది సరే, ఈ రోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది. నువ్వేమో రాలేవు. పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్లొచ్చు కదా. ఎవరు వస్తారు? ఎవరు పనులు వాడుకున్నాయి? పోనీ ఎదురింటి అబ్బాయి వస్తాడేమో అడుగుదామా? వాడా మాడు మొహముడు, నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు, నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు. చూసావా, నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళి పెడతాడు, పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు. సో ఫుల్ సేఫ్, జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు. పద వెళ్ళి అడుగుదాం. అద్దెకున్నాలు అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా ఓరను ఒక్కసారి స్నానం చేయాలి. ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించే వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే, ఆ రెంటోలు అంటేనే పురుగులు కట్టి ఈనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని. ఇదేంటి అలా మంది తెచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది. భయమా? ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు తీసుకెళ్తావా? అది కాదు ఆంటీ, యాక్చువల్ గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రామమ్మీ, నా కోసం ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట, మళ్ళీ లంచ్ అడుక్కోరే. రే ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా ఇక్కడికే కదా రావాలి. సరే గానీ ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ
అంటావుగా అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్, మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు, ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం. మళ్ళీ ఇంకోట అబ్బో బయలుదేరాడండి పెద్ద మన్మధరావు సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఒరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతావు. ఎప్పుడు నేను సత్యాక? ఏ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మన అమ్మగారితో బయటకెళ్ళిందిగా. అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వా, ఆ బండి దగ్గర పోనీ అన్న. ఏంటండి గోల? కర్రే ఆయిల్ రాయల్ కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్న. ఆ బండి, ఆ బండి అన్న. మళ్ళీ దిగిపోయాడా? ఎక్కడ చచ్చాడు వీడు? అది కొత్త కొత్త కాన్సెప్ట్లు చూస్తుంది, నాకు ఇన్ ఓపు లేదు, నువ్వు వినేసి వచ్చాయి బాయ్. ఇక్కడే ఉంటున్నావా? ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్. యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను. చూడు, నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మీద పెట్టు, కనీసం నీ కెరీర్ అన్న బాగుంటుంది. ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరగ్గు, నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి. ఎన్నిసార్లు చెప్పాలి? జెంటిల్మెన్ అన్నమాట, నమ్మొచ్చు. మమ్మీ, ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను రమ్మని అడక్కు, కావాలంటే నువ్వు వెళ్ళు, మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది. సరే, నేనే అడుగుతా. హాయ్. హాయ్. ఈ గెటప్ ఏంటి? కిచెన్ లో కొంచెం బిజీ. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో మా ఊడికి, బయట డైరెక్టర్కి. కొంచెం మీ బావని పిలుస్తారా? శ్రీ, శ్రీ. హాయ్. యా శ్రేయ. చెప్ శ్రేయ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రోజైనా కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్. సారీ, మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే. హే, నో ప్రాబ్లం, పర్లేదు. ఓకే. హే శ్రేయ. Yes. కొంచెం మనమ్మని మోటర్ ఏమని చెప్తారా? ఇవ్వాలన్నా ఫుల్గా స్నానం చేస్తాను. Sure. Thank you. పెద్ద లైన్ ఉందేంటి? నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా. ఏ శ్రేయా, నీ పని అయిపోగానే నాకు ఒక కాల్ చేయి. కొంచెం చూస్తుంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. టూ బటర్ స్కాచ్. ఓకే మేడం. హా భార్గవి, చెప్పు. నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా? అవును, నీకెలా తెలుసు? ఓ షిట్, కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని. ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకుని బయలుదేరాడు, నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓ మై గాడ్. అయ్యో సారీ మేడం, చూడలేదు. వెళ్ళేద్దామా? ఏంటి స్వెట్ పట్టింది, తుడుచుకో. అసలు నీకు సిగ్గుందా? మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటున్నా? ఒక ఆడపిల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? ఏమైంది ఇప్పుడు? ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే. యాసిడా? అదెందుకు ఉంటది? ఒళ్ళు పొలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు పదా.